వాక్యము ద్వారా నూతన పరచు ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య పదమూడవ బుధవారము మొదటి పఠనము అపోస్తుల్లా కార్యములు పన్నెండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఒకటవ వచనం నుండి పదకొండవ వచనం వరకు ఈ సమయంలో రాజు సంఘములోని కొందరిని హింసింపసాగెను యోహాను సోదరుడకు యాకోబును అతడు కత్తితో చంపించును ఇది యూదులను సంతోషపరచునని తెలుసుకుని అతడు పేతురును కూడా పట్టి బంధించును పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను జట్టుకు నలుగురు చొప్పున నాలుగు జట్ల సైనికులు అతనిని కాపలా కాయుచుండిరి పాస్కా పండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకుని రాదలచును అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను కానీ సంగము పేతురు కొరకు పట్టుదలతో దీవుని ప్రార్థించుచుండెను హేరౌదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకుని రాదలచిన నాటి ముందటి రాత్రి పేతురు ఇద్దరు కామలి వారి మధ్య నిద్రించుచుండెను అతడు రెండు గొలుసులతో బంధింపబడి ఉండెను ఆ చెరసాల ముఖద్వారము వద్ద బంట్రోతులు కాపలా కాయుచుండిరి హఠాత్తుగా దూత అక్కడ ప్రత్యక్షము కాగా చెరసాలయందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను ఆ దేవదూత పేతురు ప్రక్కను బట్టి అతనిని మేల్కొలిపి లేమ్ము అని పలికెను వెంటనే అతని చేతి సంఖ్యలు ఊడి క్రిందపడెను అప్పుడు ఆ దూత అతనితో నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొలుగు తొడుగుకొనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను మరల ఆ దూత నీపై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్లే చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూచుచున్నట్లు భావించును వారు మొదట కాపలాను పిమ్మట రెండవ కాపలాను దాటి నగరములోనికి పోవుటకు ఇనుప ద్వారము వద్దకు వచ్చిరి వారు అచటకు వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతట అది తెరవబడగా వారు బయటకు పోయిరి అటుల వారు ఒక వీధిలో కొంతవరకు నిలిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడయ్యను అంతట పేతురు తెలివి తెచ్చుకొని జరిగినది అంతయు వాస్తవమో అని ఇప్పుడు నాకు రూఢీగా తెలియను ప్రభువు తన దూతను పంపి హేరోదు బారి నుండి యూదా ప్రజలు నాకు తలపెట్టిన వాని నన్నిటి నుండి నన్ను తప్పించును అని తెలుసుకుంటని అనుకొనిను ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పఠనము తిమోతికి రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఆరవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు పదిహేడవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు నేను ప్రాణార్పణముగా పోయబడవలసిన కాలము ఆసన్నమైనది నేను వెడలిపోవు సమయము వచ్చినది నేను మంచి పోరాటమును పోరాడి నా పరుగును ముగించి విశ్వాసమును నిలుపుకొంటిని ఇప్పుడు నా కొరకై పందెప్పు బహుమానము వేచియున్నది నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతి అగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును నాకే కాదు ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికి అందరికీ అనుగ్రహించును కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి ఎగుటకును అన్ని జనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడితిని ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యములోనికి సురక్షితముగా చేర్చుకొను ఆయనకు సర్వదా మహిమ కలుగును గాక మేం ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు తరువాత యేసు ఫిలిప్పు కైసిరియా ప్రాంతమునకు వచ్చెను ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహాను అనియు కొందరు ఏలియా అనియు మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను అందుకు సిమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను యో నా పుత్రుడబగు సిమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు నీవు పేతురువు ఈ రాతి మీద నా సంగమును నిర్మించదను నరశక్తులు దీనిని జయింపజాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులను ఇచ్చెదును భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక